నెక్స్ట్ ఏలూరు లోక్సభ పరిధిలోకి వెళ్దాం ఏలూరు లోక్సభలో మనం చూసినట్లయితే మూడాఫ్ ఆంధ్రలో ఏలూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి పోటీ ముందు మనం ఆయన పరిశీలించినట్లయితే ఏలూరు లోక్సభ నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బలమైనటువంటి అభ్యర్థి ఇక పుట్టా మహేష్ యాదవ్ బీసీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏలూరు లోక్సభ నుంచి ఆయన పోటీలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజువీడు కాయికిలూరు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏలూరు లోక్సభ పరిధిలోకి వస్తాయి సో ఇక్కడ దెందులూరు అనగానే మనం గతంలో చెప్పుకున్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో అక్కడ ఉన్నటువంటి దెందులూరులో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాలా హాట్ హాట్ రాజకీయాల్లో వేదిక చాలా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రోల్ కూడా అప్పట్లో చేసింది సో ఓవరాల్గా చూసినట్లయితే ఏలూరు లోక్సభ పరిధిలో ఈసారి ఫైట్ అయితే చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది వీళ్ళిద్దరి మధ్యన కారుమూరి మధ్య అదేవిధంగా పుట్టా మహేష్ యాదవ్ మధ్య కానీ యాజ్ ఆఫ్ టుడే మారుతున్నటువంటి సమీకరణాలు కావచ్చు లేకపోతే ప్రచార సరళి కావచ్చు లేకపోతే మేనిఫెస్టో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మైట్ బి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే టఫ్ ఫైట్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ అయితే కనిపిస్తోంది ఇక ఏలూరు లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక రెండు కీలకమైన నియోజకవర్గాల గురించి మనం ఒకసారి ప్రస్తావించుకున్నట్లయితే దెందులూరు ఇంతలో మనం మాట్లాడుకున్నట్టుగా దెందులూరు నియోజకవర్గాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో దెందులూరు నుంచి కొటారు అబ్బయ్య చౌదరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్ ఇస్తే చింతమనేని ప్రభాకరు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు దక్కించుకున్నారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డామినేషనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత చరిత్ర చూసినంత ఎప్పుడు చూసినా కూడా వాళ్ళదే డామినేషన్ ఉంటూ ఉంటుంది ఆ సామాజిక వర్గానికి సంబంధి సో చింతమనేనికి టికెట్ ఇస్తారా లేదా అనే ఒక సంశయం అయితే ఒకనొక దశలో ఉంది అయితే ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు నేను ప్రజల్లో ఉన్నాను కార్యకర్తల నాతో ఉన్నారు పార్టీ అంతా నాతో ఉంది కాబట్టి టికెట్ నాకే వస్తుంది గెలుపు గెలుపు నాకే వస్తుంది అని చెప్తూ కూడా ఆయన చింతమనేని చెప్పినటువంటి పరిస్థితి సో యాజ్ ఆఫ్ టుడే మనం కనుక చూసుకున్నట్లయితే దెందులూరులో అయితే టఫ్ టఫ ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అయితే కనిపిస్తోంది ఇక ఏలూరు నియోజకవర్గాన్ని చూద్దాం ఏలూరు నియోజకవర్గంలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలే ప్రస్తుతం కనిపిస్తోంది ఆఫ్ ఆంధ్రాలో చూసినట్లయితే ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని వర్సెస్ బడేటి రాధాకృష్ణ సో ఆలనాని బడేట్ రాధాకృష్ణ వీళ్ళిద్దరి మధ్యన టఫ్ ఫైట్ కూడా కనిపిస్తోంది అయితే అక్కడ తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ కూడా కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే ఏలూరు లోక్సభ పరిధిలో చూస్తే టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది